అంటే సీనియర్ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు, మాజీ మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నారు. నిన్న ఆల్రెడీ దేవినేని ఉమాగారు కూడా స్పందించారు దీని మీద. అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, అరెస్ట్ని లక్ష్యంగా పెట్టుకుని అనేది. సార్ ఒకటి శేఖర్ గారు, ఎవరిని అన్యాయంగా ఇరికించడానికి అంత అమాయకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా? మీరు ఒక మాట చెప్పండి, ఎందుకు ఇరికించాల్సిన అవసరం మాకేముంది? జనాలు తీసుకెళ్లింది వాస్తవం కాదా? అప్పుడు మీరు కూడా విమర్శించారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు చూపిస్తున్నారు అనేది. బస్సుల్లో తరలించింది అనేది నిజం కాదా? గ్రామాల నుంచి ఒక్కటే మాట, మనం గుడ్డల మీద చేసుకొని మనం ఒకసారి ఆలోచించి మాట్లాడదాం. ఎవరైనా ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ సందర్శించడానికి మనం స్వచ్ఛందంగా వెళ్ళి ప్రాజెక్ట్ సందర్శిస్తాం, లేదంటే ప్రాజెక్ట్ పూర్తిగా కట్టిన తర్వాత అదేదన్నా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే కార్యక్రమం ప్రభుత్వం చేస్తే ప్రజలు వెళ్తారు స్వచ్ఛందంగా. అసలు ప్రాజెక్టే పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ అనేది దాన్ని చేసి పెద్ద పెద్ద మీరు దాన్ని ఆ పోలవరం ప్రాజెక్ట్ అటకెక్కిచ్చేసి పరిస్థితి తీసుకుని వచ్చి మీరు ఒక ఒక 10 మందిని తీసుకొని వెళ్తే 100 మందిగా ఇక్కడ రికార్డులు సృష్టించి, లేదంటే 100 మందిని బస్సులో తీసుకెళ్తే వందలాది బస్సులుగా రికార్డులు సృష్టించేసి ఇష్టం వచ్చినట్టుగా దోచేసే కార్యక్రమం చేస్తే ఎవరందరు చూస్తూ కూర్చుంటారులే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం పూర్తిగా దోచేసుకుంటే నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం దీన్ని చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటే అది గడిచిన హయాంలో జరిగినాయేమో, ఇక్కడ అలా జరగదు. మేము ముందే చెప్పాం, మా నాయకుడు మాట ఇస్తే మాట తప్పడు, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. మా నాయకుడు ముందే చెప్పాడు, నేను అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా మీ అవినీతిని వెలికి తీస్తాం, మీ భర్తం పడతామని చెప్పాం, దాని ప్రకారం ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా అవినీతి చేయని వాళ్ళు దర్జాగా బయట తిరుగుతారు, అవినీతి చేసిన వాళ్ళు లోపల జైల్లో ఉంటారు. ఇది మాత్రం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది వెంకటరెడ్డి గారు, పోలవరం అనేది ఏపీ జీవనాడి, రాయలసీమ ప్రాంతాలకు కానివ్వండి, చాలా చోట్ల సాగునీరు అందరి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలి అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో అది ప్రజలందరికీ తెలియాలి అని చెప్పి పనులు జరుగుతున్నప్పుడు తీసుకెళ్లారు. తప్పేముంది అందులో? అందులో అవినీతి జరిగింది, అందులో కోట్లు కోట్లు మింగేశారు. తరలింపుకు సంబంధించి ప్రాజెక్ట్ గురించి నేను మాట్లాడలేదు, కోట్లు మింగేశారనే ఆరోపణ ఎలా చూడాలి? ప్రాజెక్టు కంప్లీట్ అవ్వకుండా ప్రజలను విహారయాత్రల పేరుతో తీసుకెళ్లటమే మొదటి తప్పు. రెండవ తప్పు, ఒక్క మైలవరం నియోజకవర్గంలో ఓటర్లు 2 లక్షల మంది ఉంటారు, 2 లక్షల మంది ఉంటారు శేఖర్ గారు. 2 లక్షల మందిలో 100,000 మందిని పోలవరం విహారయాత్రల పేరుతో ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే తీసుకొని వెళ్ళి 100 కోట్ల రూపాయలు డ్రా చేశారనంటే, అంటే 100,000 మందిని మీరు పోలవరం విహారయాత్ర పేరుతో 100 కోట్ల రూపాయలు కేవలం మైలవరంలోనే దుర్వినియోగం చేశారంటే ఇక్కడ మీకు దోపిడీ కనపడలేదు. నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టారా? కేవలం మైలవరం నియోజకవర్గంలో 100,000 మందిని పోలవరం విస్టింగ్ కి తీసుకెళ్లామని చెప్పి 100 కోట్ల రూపాయలు డ్రా చేశారు. మొత్తం 3 సంవత్సరాల్లో 2016, 2017, 2018లో 3 సంవత్సరాల్లో అఫీషియల్ గా 18 జీవోలు రిలీజ్ చేసి 321 కోట్ల రూపాయలు డబ్బులు డ్రా చేశారు. ఇంకా 70 కోట్ల రూపాయలు ఆ రోజు రిలీజ్ చేయాల్సిన అమౌంట్ ఉంది. అది 2019లో మరి ఎలక్షన్స్ కంటే ముందే ఉన్న రిలీజ్ చేశారో లేదో అది కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అంటే దాదాపుగా 402 కోట్ల రూపాయల 402 కోట్ల రూపాయలు వీళ్ళు పోలవరం విహారయాత్రల పేరుతో. అంటే నేను ఒకటే స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా, అసలు విహారయాత్రలు ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ కాదు, ఇంకో ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి కదా 400 కోట్లు ఖర్చు పెడితే. పోలవరం ప్రాజెక్టులు కొంత భాగం అన్న కంప్లీట్ అయ్యేది కదా, లేదంటే ఇంకో చిన్న ప్రాజెక్టులు ఏదన్నా కంప్లీట్ అవుతాయి కదా. విహారయాత్రల పేరుతో దోపిడీయా? మన కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నాడు ఈ దేవుడేనమ్మ మనిషేనా? ఈ విధంగా దోచేసుకుంటాడా? సిగ్గు లేకుండా మళ్ళీ నీతులు చెప్తాడు వచ్చి రోజు ప్రెస్ మీట్ లో కూర్చొని. తొందర ఎందుకు? వెయిట్, నెక్స్ట్ నువ్వే ఖచ్చితంగా దేవినేనమ్మా, నువ్వు చేసిన పాపం ఈ రోజు పండింది పూర్తిగా. ఖచ్చితంగా దేవినేనమ్మా అనే అతను జైలుకు పోబోతా ఉన్నాడు. ఆ బ్రహ్మదేవుడు కూడా దేవినేనమ్మా ఉమాని జైలుకు పోకుండా అడ్డుకోలేడు, అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా అతను వదిలే ప్రసక్తి లేదు. దాని దేవినేనమ్మా అవచ్చు, ఇంకోళ్ళు అవచ్చు, ఎవరు అవినీతికి పాల్పడ్డా ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించదు. ఇది అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించాలని ఆశయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పారదర్శకంగా వ్యవహరిస్తాం, ఎవరి మీద కక్ష సాధింపు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆ విధంగా కక్ష సాధింపు చేయాలనే ఆలోచన చేస్తే ఈ 15 నెలల పాటు వెయిట్ చేయాల్సిన పని ఉండదు. వచ్చిన మొదటి నెలలోనే అందరూ జైలుకు పోయేవాళ్ళు. బట్ మేము ఆ విధంగా కక్ష సాధింపు చేయాలన్న ఆలోచన మాకు లేదు కాబట్టి పారదర్శకంగా వెళ్తున్నాం. అవినీతి చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు బయట ఉంటారు, అవినీతి చేసిన వాళ్ళు ఖచ్చితంగా లోపలికి వెళ్ళి జైలు శిక్ష అనుభవిస్తారు. ఇది మాత్రం తథ్యం అని చెప్పి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.